క్రీస్తునాథనియందు ప్రియాదేవుని ఈనాటి పరిశుద్ధమైనటువంటి సువిశేషము ఏహాను శుభవార్త మూడో అధ్యాయము పదహారో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవును పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు ఏలయన దేవుని ఏకైక కుమారి నామమున అతడు విశ్వాసముంచలేదు ఆ తీర్పు ఏమన్నా లోకమునకు వెలుగు అవతరించినది కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించేది దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించను క్రీస్తునాథుని ఎందు ప్రియాదేవుని విశ్వాసులారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించను మరి దేవుని ప్రేమ అనంతమైనది ఒక ఊరిలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ తల్లిదండ్రులకు నలుగురు కుమారులు కటిక పేదరికాన్ని భరిస్తూ ఇక చేసేది లేక ఆకలి బాధలకు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు వారి సంతానంలో ఎవరినో ఒకరిని బానిసగా అమ్మివేసి వచ్చిన డబ్బుతో మిగిలిన బిడ్డలను ఆకలి తీర్చి కాపాడదలిచారు మరి ఎవరిని అమ్మివేద్దామని సమాలోచన చేస్తుండగా పెద్ద కుమారుడు తొలి సంతానం కనుక అతనిని వదులుకోలేము అనుకున్నారు రెండవ వాడు తల్లి పోలిక కనుక అమ్మివేయలేము అనుకున్నారు మూడవవాడు తండ్రి పోలిక కనుక అతనిని వదులుకోలేము అనుకున్నారు చిట్ట చివరి వాడు అందరిలోనూ చిన్నవాడు ఆఖరివాడు కనుక వాడిని వదులుకోలేమని గ్రహించి అవసరం అయితే అందరం కలిసే చనిపోదాం కానీ ఏ ఒక్క బిడ్డను వదులుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా తల్లిదండ్రులు ఎవరు వారి బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేయడానికి ముందుకు రాలేదు కానీ పరలోకమందున్న తండ్రి మనందరి పాప పరిహారార్థం మనందరి రక్షణార్థం తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు అతను ప్రేమించాడు కనుక అతని సమస్త ఆస్తి ఆధారమైన ఏకైక కుమారుని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు మన దేవుడు మరి నీవు నేను దేవుని ప్రేమిస్తున్నాము అంటాం అదే నిజమైతే ఆ దేవుని కొరకు నీ సమస్తాన్ని నీ సర్వసాన్ని నీ లాభాన్ని నీ స్వార్థాన్ని నీ పాపాన్ని త్యాగం చేయగలవా అని ప్రశ్నించుకున్నప్పుడు ఇదిగో ఈ లోకములో మనం దేవునికి ఇవ్వవలసినది కన్నీరు కార్చి మన్నింపు కోరేటువంటి హృదయాన్ని దేవుడు మనకిస్తున్నాడు మరి అటువంటి మన్నింపు ఇవ్వగలిగినటువంటి దేవునిని మనం దూరం చేసుకుంటున్నాం ప్రియా దేవుని విశ్వాసులారా కుటుంబములో దేవునికి సమర్పించేటువంటి బిడలగా ఉన్నామా మరి ఈ లోక రక్షణకై తన యొక్క ఏకైక కుమారుణ్ణి సాధు పిల్లగా వినమ్రుడుగా ప్రతి పాపిని కూడా రక్షించడానికి తన కుమారుణ్ణి సర్వసాన్ని త్యాగం చేసినటువంటి తండ్రిని విశ్వసిద్దాం మరి దేవుని ప్రేమకు అనంతమైనటువంటి ఈ లోకంలో ప్రతీది కూడా దేవుని ఆధీనంలో లోబడి ఉన్నప్పుడు తన కుమారుణ్ణి ఎందుకు ఎన్నిక చేసుకున్నాడేటువంటి విశ్వాసాన్ని నలుగురికి తెలియచేద్దాం మరి అటువంటి విశ్వాసముతో ఈనాడు ఇన్నటువంటి ఆ నలుగురు యొక్క కుమారులు ఏ విధంగా అయితే దేవునికి సమర్పించలేకపోయారు మనము కూడా అలాగే ఉన్నామనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు ఒక సమాధానం ఇస్తున్నాడు మరి ఆయన విశ్వసించి ఆయన నమ్మునందున ప్రతి బిడ్డను కూడా రక్షిస్తున్నాడు ప్రార్థించుదము పరిశుద్ధుడా ప్రేమమయుడైన దేవా నీకు వందనాల స్తోత్రాలు నీ ప్రేమ అనంతమైనది మరి ఈ లోకములో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని ద్వారా రక్షణను మాకు ప్రసాదించినందు నీకు వందనాలు తులు స్తోత్రాలు ఈనాడు మేమందరము కూడా ఏకమనసుతో మన్నింపును కోరి నీ యొక్క చెంత నిలిచేటువంటి బిడలగా నీ యొక్క ఉత్థానమైనటువంటి వెలుగు ద్వారా ఈనాడు పీడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుండి విడుదల పొందేటువంటి కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఈ ప్రపంచానంతటిను కూడా దీవించమని ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమేన్